ఒకే టైటిల్తో వేరు వేరు సినిమాలు రావడం సాధారణమే. ఇది సాధారణంగా కనిపించేదే. ఒకే భాషలో సేమ్ టైటిల్స్తో వచ్చే సినిమాలైనా కావచ్చు, లేదా వేరువేరు భాషల్లో ఒకే టైటిల్తో సినిమాలు విడుదల కావడం చూస్తుంటాం. కానీ ఒకే టైటిల్తో తెరకెక్కిన రెండు సినిమాలు ఒకే రోజు విడుదల కావడం చాలా అరుదైన విషయమని చెప్పాలి. సరిగ్గా అలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేటే ఒకటి బయటకు వచ్చింది. ఇంతకీ ఆ టైటిల్ ఏంటనే కదా మీ డౌట్. అదే అండి జైలర్. తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ టైటిల్ రోల్లో నటిస్తున్న చిత్రం జైలర్. నెల్సన్ దిలీప్ కుమార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. కామెడీ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న జైలర్ ఆగస్ట్ 10వ తేదీన గ్రాండ్గా విడుదల కానుంది. ఇప్పటికే ప్రమోషన్స్లో బిజీగా ఉంది తలైవా టీం. మలయాళంలో జైలర్ టైటిల్తో హీరోగా తెరకెక్కిన సినిమా రజనీకాంత్ జైలర్తో పోటీ పడుతుంది. జైలర్ టైటిల్ వివాదం విషయంలో మలయాళ డైరెక్టర్ సకిల్ మదాదిల్ మద్రాస్ హైకోర్టుని ఆశ్రయించారు. కోర్టు నుంచి క్లియరెన్స్ రావడంతో ఆగస్ట్ 10న రిలీజ్ కానుంది. రజనీకాంత్ జైలర్ కేరళను కూడా విడుదలవుతుంది. అదే రోజు మాలీవుడ్లో సేమ్ టైటిల్తో సినిమా రిలీజ్ కావడం సర్వదా ఆసక్తి రేపుతోంది. ఇక ఇలా అయితే ఒకే టైటిల్తో రెండు సినిమాలు ఒకేసారి బాక్సాఫీస్ వద్ద పోటీ పడుతున్న వార్త ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్గా అవుతుంది. మలయాళంలో జైలర్ టైటిల్తో ధ్యాన్ శ్రీనివాస్ అనే హీరో ఒక సినిమాను తెరకెక్కించాడు. ఈ సినిమాకి సకిల్ మదాదిల్ అనే డైరెక్టర్ నెలకొన్నాడు. ఈ విధంగా తమిళంలో జైలర్ సినిమా, అదేవిధంగా మలయాళంలో జైలర్ సినిమా ఒకటే రోజు రిలీజ్ అవుతున్నాయి. అంతేకాకుండా మలయాళంలో జైలర్, అదేవిధంగా తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన జైలర్ మలయాళంలో కూడా జైలర్ పేరుతోనే రిజిస్టర్ అయ్యి రిలీజ్ అవుతుంది. కానీ ఇందులో చిన్న మార్పు ఏంటంటే జైలర్ పేరుకు ముందు రజనీకాంత్ జైలర్ అనే పేరుతో రిలీజ్ చేస్తున్నారు. కానీ పోస్టర్లపై జైలర్ జైలర్ అనే విషయాలు మాత్రం హైలైట్గా ఉండడంతో ప్రేక్షకులకు ఈ విధంగా కన్ఫ్యూజ్ అవ్వడం అనేది చాలా సర్వసాధారణం.